గుప్త విద్య సంకల్ప బలం సంకల్ప బలం కంటే కర్మబలం గొప్పదా అనే ప్రశ్న తరచూ వస్తూ ఉంటుంది సామాన్యులకు కర్మనే బలమై సంకల్పాన్ని చదరకొడుతుంది కానీ సంకల్ప బలాన్ని కర్మబలం కంటే అభివృద్ధి చేసుకుంటే సంకల్ప బలం చేత కర్మను రహితం చేసుకోవడం మార్చుకోవడం చేయవచ్చు మానవులకు సంకల్ప బలమే నిజమైన బలం భారతీయులు ఈ అంశాన్ని ముందుగా గమనించారు కాలాన్ని దేశాన్ని బట్టి కలిగే ఎన్నో అపాయాలను వారు సంకల్ప బలంతో దాటారు హరిశ్చంద్రుడు నలుడు శ్రీరాముడు ధర్మరాజు అర్జునుడు మొదలైన పురుషుల జీవితంలో సంకల్ప బలం ఎంతటిదో తెలుస్తుంది అలాంటి వారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు తపస్సుకు కావలసింది సంకల్ప బలమే తపస్సుతో పొందలేనిది కూడా ఈ సృష్టిలో లేదు ఏ కార్యాన్ని అయినా తపస్సులా నిర్వహించడం ముఖ్యం ఆటంకాలు ఎన్ని వచ్చినా మళ్ళీ మళ్ళీ తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అందువలన కర్మబలం కంటే సంకల్ప బలంతో గెలవచ్చు పంచాక్షరి అష్టాక్షరి గాయత్రి మొదలైన మంత్రాలను ఆధారంగా చేసుకుని సామాన్యులు సైతం సంకల్ప బలం పెంచుకోవడానికి సంసిద్ధులు కావాలి